की जय। भारत माता की जय। जय भवानी वीर शिवाजी। जय भवानी वीर शिवाजी। भारत माता की जय। जय जय माता भारत। జరిగిన సంఘటనకు అమర వీరులైన సైనికులు 44 మందిని పుట్టన పెట్టుకున్నందుకు ఒక నిమిషం మరే ఈరోజు ఛత్రపతి యువజన మౌనం పాటు. బంధువులందరికీ ఛత్రపతి యువజన ఆధ్వర్యంలో స్వాగతం చెప్తున్నాను. 19 ఫిబ్రవరి జరిగే ఛత్రపతి శివాజీ జయంతి ఆరగడ్డ సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. దీనికి అందరూ హిందూ బంధువులు ఏకమై రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఛత్రపతి శివాజీ మంగళేశ్వరం గుడి కాడి నుంచి చాలెత్తుంది. ఛత్రపతి శివాజీ గురించి వేరే చెప్పనవసరం లేదు. అతను సామ్రాజ్యవాది, అందరూ అతనిలా తయారు కావాలి అని చెప్పి ఎక్కడ అన్యాయం జరిగినా చూసుకుంటా వెళ్ళిపోకుండా ఖండించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 19 ఫిబ్రవరి ఛత్రపతి యువసేన మండలేశ్వర్ టెంపుల్ నుండి సాయంత్రం 4 గంటలకు అది యాత్ర చాలవుతుంది. ప్రతి ఒక్క హిందూ ఈ దేశం కొరకు ఆ రోజు ఛత్రపతి శివాజీ ఏ విధంగా అయితే ధర్మం కొరకు పోరాటం చేసిండో వారిని మరే జయంతి ఉత్సవం భాగంగా వారికి పెద్దగా మనం స్వాగతం తెలిపి ఈరోజు హిందూ దేశం ఉన్నట్టయితేనే ప్రతి ఒక్కరికి కూడా బాగుంటుంది. ఈరోజు మరే ఛత్రపతి శివాజీ యాత్రను ప్రతి ఒక్క జగిత్యాల పట్టణమే కాదు యావత్ మండలాల నుండి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ కూడా తరలి వచ్చి ఈ యాత్రలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మరే నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే మరి ఈరోజు భారతదేశం సుభిక్షంగా ఉంటుందంటే భారత సైన్యమే, మరి ఆ సైన్యాన్నే దొంగసాటుగా మమ్మద్ అనే తీవ్రవాద సంస్థ మరి దొంగచాటు దెబ్బతీసి మరి 44 మందిని బలిగొన్నారు. వారికి ప్రతి చర్యగా 130 కోట్ల జనాభా హిందువులంతా ఒక ముక్త కంఠంతో మరి వారికి అండగా నిలిచి మరి వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మరి ఎందుకంటే ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే సైన్యం మంచిగా ఉంటేనే బాగుంటుంది. వారికి దీటైన జవాబు చెప్పి 130 కోట్ల జనాభా దెబ్బ ఏందో రేపు చూపించబోతారు. ఎందుకంటే ఇట్లాంటి దాడులు మళ్ళీ జరగకుండా 130 కోట్ల మంది ఒకే తాటి మీద ఉండి మరి దేశ ప్రధానికి సైన్యానికి వెంటంటి ఉండాలని ఛత్రపతి యువసేన తరఫున వారికి నివాళులర్పిస్తూ మరి వారికి ఇట్లాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం తెలియజేస్తూ ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను.